హరి ఓం తత్సత్. ఆత్మస్వరూపులైన ప్రేక్షకులందరికీ సుస్వాగతం. ఆశ్లేష గారు మన స్టూడియోకి విచ్చేస్తున్నారు. ఆశ్లేష గారు నమస్తే అండి. మీకు రోజు రోజు అభిమానులు కూడా ఎక్కువ అవుతూ ఉన్నారు తహమ్రమస్మి ఛానల్లో. రోజు మీ వాయిస్ వినాలని ఎంతోమంది కోరుకుంటూ ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. ధన్యవాదాలండి. ఈరోజు మనం చాలా సెలబ్రేట్ చేసుకోవాల్సిన రోజు ఈరోజు. ఎందుకంటే మన ఛానల్లో చాలామంది మీరు చాలా వీడియోలు పెట్టాం, కానీ మనకి కౌంటర్లు ఇచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది. అందులో ఇప్పుడు బ్రహ్మకుమారీల మీద ఎన్నో వీడియోలు పెట్టాము, ఎంతో వాళ్ళని చెప్పాము, కానీ వాళ్ళ సభ్యులు మాత్రమే ఏదో కొంచెం హడావిడి చేయడమే. కానీ ఆ సంస్థ నుంచి అయితే మనకి మనతో నేరుగా వచ్చి డిబేట్లు చేయడం కానీ, లేదా మనం చెప్పింది తప్పు అని వాళ్ళ వీడియోలు కౌంటర్లు పెట్టుకోవడం కానీ చేయలేదు. కానీ ఇప్పుడు పిరమిడ్ మెడిటేషన్ సంస్థ నుంచి, పిఎస్ఎస్ఎం సంస్థ నుంచి అఫీషియల్గా మనకి వాళ్ళ యొక్క అఫీషియల్ ఛానల్లో కాకుండా ఇంకా వాళ్ళ యొక్క సైడ్ ఛానల్స్ అన్నమాట, అంటే పిరమిడ్ సంస్థలో మెంబర్లుగా ఉంటూ ఛానల్ నడిపిస్తున్న ఇంకొక వ్యక్తి చేత మనకి కౌంటర్ పెట్టించారు. నేను ముందుగా పిరమిడ్ సంస్థకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మా వీడియోలు చాలా ఓపిక్గా చూసి దానికి ఒక కౌంటర్ చేయాలని ఆలోచించి కౌంటర్ చేసినందుకు. తర్వాత ఇంకొక విషయం, పిరమిడ్ వాళ్ళకి చిన్న విన్నపం, ఈ కౌంటర్ చేసేటప్పుడు మీరు ఇలా పక్క పక్కన ఏదేదో తెలియని ఛానల్స్లో పెడితే అది అవన్నీ మేము ఫాలో అవ్వలేం కదండి. మీ అఫీషియల్ పిఎన్సీ తెలుగు ఛానల్ ఉంది కదా, అందులోనే పెట్టండి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఈసారి కౌంటర్ పెట్టేటప్పుడు ఎవరైనా పురుషుల చేత పెట్టించండి. మీరేమి, మీరు ధైర్యవంతులు, మీరు మామూలు ధైర్యవంతులు కాదు. మేమెంతండి, మేమెంత ఒక ఇద్దరు ముగ్గురు మనుషులను తప్ప మా దగ్గర వెనకాల బలగం ఏమీ లేదు. అటువంటప్పుడు మేమే ఆడవాళ్ళని ముందు పెట్టి మాట్లాడించకుండా మగవాళ్ళని మాట్లాడుతున్నాం. మీరేంటండి ఆడవాళ్ళ చేత కౌంటర్లు పెట్టించడం, అసలు మీ స్థాయి ఏంటి, మీరు చేస్తున్న పని ఏంటి, మీరు చెప్పండి అన్న దీని గురించి. కరెక్టే. వాళ్ళు ఏంటంటే మగవాళ్ళు కనుక వస్తే వాళ్ళకి మన స్ట్రాంగ్ కౌంటర్ ఉంటదనేసి కొద్దిగా జంకి నాకు తెలిసి ఆడవాళ్ళ చేత పెట్టించారు. అది కూడా ఈ తెలుగు భాష సరిగా రాని మలయాళం చేసి ఎవరో తెలుగు భాషను కొంచెం కోణం చేస్తూ పర్లేదులేండి, కొద్దిగా బాగానే మేనేజ్ చేసింది. కానీ నేను ఆమెను అప్రిషియేట్ చేస్తే, ఎందుకంటే ఇప్పుడు మీరు ఒకటి ఇప్పుడు గోపి గారి గురించి తెలుసు, ఇంకా ఆశ్లేష గారి గురించి, అంటే నేనేం గట్టిగా మాట్లాడలేను, కానీ మీ ఇద్దరి గురించి తెలుసు. మీరిద్దరు ఉన్నారని కూడా తెలిసి, మీరిద్దరు కౌంటర్ పెడతారు వదిలిపెట్టరు అని తెలిసి కూడా ఆమె ధైర్యంగా ముందుకొచ్చి, ఆమెను మనం విమర్శించకపోయినా పత్రిజీని విమర్శించినా పత్రిజీ తరపున ఆమె మాట్లాడింది, అందుకు ఆమెను అభినందిస్తున్నాం. తర్వాత ఆమెకి తెలుగు రాకపోయినా నేర్చుకొని మరీ మనకి సమాధానం చెప్పింది. తెలుగు వచ్చిన ఈ పత్రిజీ కింద ఉండే ఆ వంది మాగదులు అంతా సైలెంట్గా ఉన్నారు. అవును, నిజమండి. ఆవిడ నేను అప్రిషియేట్ చేస్తున్నా, చాలా మంచి తెలుగు భాష మాట్లాడింది. మధ్య మధ్యలో కొంచెం మలయాళం స్లాంగ్ వచ్చినా కూడా కంట్రోల్ చేసుకుంది పాపం. చాలా అసలు మామూలు ఈ పత్రిజీ కంటే కూడా అద్భుతమైన తెలుగు మాట్లాడింది. చాలా బాగా మాట్లాడింది. నిజమే, ఆవిడకి అభినందనలు తెలియజేస్తున్నాను నేను మన ఛానల్ నుంచి. అవును, చెప్పండి. సరే సార్, ఇప్పుడు ఏంటి ఆమె మన ఛానల్ గురించి మనకి కౌంటర్ చెప్పింది కదా, దాని గురించి మనం పాయింట్ టు పాయింట్ ఖండిద్దాం సార్. మీరు టైం స్టాంప్ చెప్తే నేను అక్కడికి వెళ్ళిపోతాను. చెప్పండి. ఓకే అండి, షూర్ అండి. మనం అంటే క్లుప్తంగా దీంట్లో చెప్పదగింది ఏంటంటే, మొత్తం ఈ 13 నిమిషాల ఆడియో ఆవిడ పెట్టిన వీడియోలో చెప్పింది ఏంటంటే అండి, భూమి షిఫ్ట్ అవుతుంది. మనం ఒక నిమిషం సార్, మన టైం స్టాంప్ కి వెళ్ళి ప్లే చేసి మాట్లాడుకుందాం. బాగుంటుంది. సరే సరే, అట్లానే సరే అండి. 0.39 కి వెళ్ళండి సార్. 0.39 కదా, ఒక్క నిమిషం. ఇప్పుడు వీడియో ప్లే చేస్తున్నాము, చూడండి. కేర్ఫుల్, చాలా అవేర్నెస్ గా ఉండండి. ప్రతి ఒక్కరు కూడా తప్పుదారి పట్టొద్దు, ఎందుకంటే మనకి తెలుసు అద్భుతమైన అసెన్షన్ ప్రాసెస్ లో ఉన్నది భూమాత. భూమాత యొక్క అసెన్షన్ లేకపోతే ఆ ఒక అద్భుతమైన హీలింగ్ అనేది భూమాత చేసుకుంది. దానికి అద్భుతమైన మహాత్ములనే లైక్ పత్రిజీ లాంటి, పరమగురు పత్రిజీ లాంటి. అంటే ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే, ఇప్పుడు భూమాత అసెన్షన్ ప్రాసెస్లో ఉందంట. అంటే ఆల్రెడీ మనం ఇంతకు ముందు వీడియోలో ఒకసారి భూమాత గురించి వాళ్ళు ఏం మాట్లాడారో విన్నాం సార్. దాని గురించి కూడా నేను ఒక పాయింట్ చెప్తాను. ఈ అసెన్షన్ అంటే వీళ్ళ మీనింగ్ అంటే ఏంటంటే, ఈ మధ్య 2012 ప్రపంచం అంతమైపోకుండా పత్రిజీ ఆల్రెడీ కాపాడేశారు. మళ్ళీ కరెక్ట్గా ఒక 9 ఏళ్ళకంతా కరోనా వచ్చింది. ఈ కరోనా వచ్చిన తర్వాత ఫస్ట్ వేవ్లో పత్రిజీ ఏం చేయలేకపోయారంట. సెకండ్ వేవ్ వచ్చేసరికే భూమాత ఒక మనిషి రూపం ధరించి పత్రిజీ దగ్గరికి వచ్చి చెడమడ తిట్టేసిందంట, ఏం చేస్తున్నావు నువ్వని. అవునండి,
ఇది ఈ విషయం మనం ఆల్రెడీ ఇంకో వీడియోలో చెప్పుకున్నాము. ఈ విషయం ఎక్కడ లైట్ వర్కర్స్ ఛానల్లో ఉంది సార్ ఈ విషయం. ఓకే ఓకే అక్కడ చెప్పింది చెడమడ తిట్టేసిందంట. పత్రిజీ కూడా కోపం వచ్చి భూమాతను తిట్టేశాడంట. ఆమెను ఇద్దరు కొట్టుకొని విడిపోయారంట. పత్రిజీ తర్వాత వెంటనే వెళ్ళేసి ధ్యానంలో కూర్చొని ఈ భూమి మీద ఉండేటువంటి ఈ కరోనా నెగిటివ్ ఎనర్జీని అంతా కూడా ఆయన తీసేసుకున్నాడంట. తీసుకొని భూమాతను రక్షించేశాడంట. భూమాత అప్పుడు తప్పు తెలుసుకొని ఆయన బెంగళూరు పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేస్తూ కొంతకాలం అక్కడే ఉండిపోయాడంట. అప్పుడు భూమాత అక్కడికి వచ్చేసి ఆయనకి ఇట్లా దగ్గరికి వచ్చి అంతా మీరే కదా మీరే కదా మీ వల్లే కదా అని చెప్పేసి ఆయనకి థ్యాంక్స్ చెప్పుకొని వెళ్ళిపోయిందంట. ఇప్పుడు భూమాతను భూమాత ఇప్పుడు మనం ఉండేది 3D వరల్డే కదా సార్. ఎత్తు పొడవు XYZ అంతే కదా. ఈ 3D వరల్డ్ అంటే 5D గల ప్రపంచంలోకి భూమి వెళ్ళబోతుందంట. అదే సత్యయోగం అంట. అది ఈమె చెప్పే అసెప్షన్ అనేది. దీని గురించి మీరు చెప్పండి సార్. చెప్పండి సార్ మీరు దాని గురించి. ఏం లేదండి, వీళ్ళు తప్పుదారి పట్టొద్దని ఈవిడ చెప్తుంది కదా. నాకు అర్థమైంది ఏంటంటే, మన వీడియోలు చూసిన వాళ్ళు కొంతమంది ఏమో ఉందా బాబు ఈ పిరమిడ్ కో నమస్కారం అనేసి వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు అనమాట. సో ఈవిడ చెప్తుంది అనమాట, బాబు తప్పుదారి పట్టొద్దయ్యా, ఇప్పటి వరకు ఎంతో 30 నుంచి మేము జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చిన ఈ పిరమిడ్ అనే శవాల దిబ్బని కాపాడుకుంటూ వచ్చాము. కరెక్ట్ గా ముగ్గురే ముగ్గురు అజయ్ ఆశ్లేష గోపి గారి పిరమిడ్ అని పునాదులతో సహా కదిలిస్తుంటే వీళ్ళకి నిద్ర పట్టట్లా, నిద్ర పట్టక ఇలా వీడియో చేస్తున్నారు. ఇంకొక విషయం సార్ ఇక్కడ చెప్పాల్సింది, ఆల్రెడీ TV9 అనే ఛానల్ వాళ్ళు 2012-13 సంవత్సరంలో వీళ్ళ మీద చాలా వీడియోలు అంతా చేశారు. తమాషా ఏంటంటే అప్పుడు కూడా వీళ్ళు స్పందించలేదు, వాళ్ళకి పెద్ద డ్యామేజ్ జరగలేదు. ఎందుకంటే వాళ్ళు సిద్ధాంత పరంగా పోలేదు, వాళ్ళకి సిద్ధాంతం తెలియదు. వీళ్ళ సిద్ధాంతం ధ్యానం అంటే వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు పోలేదు. అంటే ఒకటి మాత్రం ఆమె కన్ఫర్మ్ చేసిందండి, ఏంటంటే డ్యామేజ్ జరుగుతుంది, పిరమిడ్ ధ్యానులు తప్పుదారి పట్టిపోతున్నారు అహం బ్రహ్మాస్మి ఛానల్ చూసి అని ఆమె కన్ఫర్మ్ చేసింది. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. తర్వాత ఇంకోటి నాకేమా, భూమాత అద్భుతమైన అసెన్షన్ ప్రాసెస్ లో ఉందంట. అవును, ఎలా తెలిసిందండి వీళ్ళకి? భూమాత వచ్చి చెప్పిందా వీళ్ళకి? ఏం మాట్లాడుతున్నారు సార్? భూమాత రోజు వచ్చి మాట్లాడిపోతుంటే పత్రిజీతో, మొన్న ఇద్దరు కొట్టుకున్నారు కూడా ఇప్పుడే చెప్పే కదా. ఇంకోటి ఇంకోటి ఏమన్నారంటే అండి, భూమాత అంట దెబ్బలు తగిలిన వాటికి హీలింగ్ చేసుకుంటుందంట. నా అనుమానం ఏంటంటే వీళ్ళు పిరమిడ్లు కట్టేటప్పుడు బాగా గాయపరిచి ఉంటారు సార్. గాయాలు ఆ పిరమిడ్ శవాలు దెబ్బ బరువు ఎక్కువైపోయి దెబ్బలు తగిలి హీలింగ్ చేసుకుంటుంది పాపం భూమాత. 100% కరెక్ట్ గా చెప్పారు సార్ మీరు. అసలు ఇలా పిచ్చి ఏంటండి, పిచ్చి ఏంటి పత్రి గారు ఎన్నో సత్యాలు చెప్పారంట. ఏం సత్యాలమ్మా చెప్పింది ఆయన? తేలు కుడితే భార్యను పట్టించుకోవద్దనా, టీవీ చూసుకోమనా, అదే సత్యం ఆయన చెప్పింది? లేకపోతే ఒక స్త్రీ తనకు ఇష్టమైన లేదా ఒక పురుషుడికి తనకు ఇష్టమైన ఎంత మందితో అయినా తిరగొచ్చాను, అయ్యారా? అవేనా సత్యాలు? లేకపోతే ఏలియన్స్ మాట్లాడడం, సూర్యలోకం వెళ్ళటం ఫ్రీగా, ఇవేనా మీ పేరు పత్రి గారు చెప్పిన సత్యాలు? ఏ మళ్ళీ ఏ మలయాళి చేచి సమాధానం చెప్పాలి నువ్వు. ఆమె పేరేంటి సార్? ఆమె పేరు ఏదో ఉంది, సీమ. సీమ సుభాష్. సీమ గారు మీరు దీనికి సమాధానం చెప్పాలి. మీరు నెక్స్ట్ టైం స్టాంప్ చెప్పండి సార్ అక్కడికి వెళ్ళాం. నెక్స్ట్ 1.09 to 2 సార్. 1.09 షిఫ్టింగ్ సమయంలో ఆ ఒక పాజిటివ్ కి నెగటివ్ కి మధ్యలో ఉన్న ఆ యుద్ధ సమయంలో, పాజిటివ్ కి నెగిటివ్ కి మధ్య ఉన్న సమయంలో ఉందండి. అంటే ఇప్పుడు బీకేల్ చెప్తారు కదా, మనం అటు కలియుగం కాదు ఇటు సత్యయుగం కాదు, మధ్యలో సంగమయుగంలో ఉన్నామని. వీళ్ళు కూడా అదే చెప్తున్నారు. అంటే ఇద్దరు ఒకే బ్యాచ్. ఇప్పుడు క్రైస్తవులు కూడా చెప్పేది ఇదే కదా సార్, ఇప్పుడు యేసు 2వ రాకడికి 1వ రాకడికి మధ్యలో ఉన్నాము, ఎప్పుడైనా వచ్చి యేసని. సత్యయుగం ఎప్పుడైనా రావచ్చు అంటున్నారు. మన కరోనా వచ్చినప్పుడు వచ్చేసిందని హడావిడి చేశారు. అసలు కరోనా రావడానికి కారణం కూడా మా యేసయ్యే అనేసి కొంతమంది పాస్టర్లు వీడియోలు కూడా పెట్టారు. ఇప్పుడు ఎలాగైతే యేసు భక్తులు కరోనాని వాడుకున్నారు, బ్రహ్మకుమారీలు వాడుకున్నారు, ఇంకా పిరమిడ్ వాళ్ళు కూడా వాడుకున్నారు. అవునండి అవునండి. ఇంకా ఈవిడేం చెప్తుందంటే సార్, ఇక్కడ ఈ షిఫ్టింగ్ సమయంలో పాజిటివ్ కి నెగిటివ్ కి మధ్య ఉన్న యుద్ధ సమయంలో
ఓల్డ్ ఎనర్జీకి న్యూ ఎనర్జీకి మధ్య ఉన్న సంఘర్షణ కలియుగంలో వెళ్తూ సత్యయుగంలో ప్రవేశించే ఈ సమయంలో ఎన్నో మనల్ని తప్పుదారి పట్టించేస్తాయని చెప్తుంది ఈవిడ. ఈ దీంట్లో అంటే ఈ ఉద్దేశం ఏంటంటే అండి, మన మనమేమో నెగిటివ్ ఎనర్జీ సార్, వాళ్ళేమో పాజిటివ్ ఎనర్జీ. అవునవును. సో ఆ పాజిటివ్ ఎనర్జీని ముగ్గురే ముగ్గురు అల్లలాడిస్తారు. నిజంగా ఇప్పుడు కొంచెం మన మీద ఇంకా మీ మీద మన మన మీద మనకి కొంచెం నమ్మకం వస్తుంది సార్. మన ముగ్గురు మన ముగ్గురు ఏం చేయగలంలే ఇంత పెద్ద సంస్థ అని అనుకున్నాము, కానీ ఏదో మన ముగ్గురు ఏదో చేస్తున్నాం అని చెప్తుంది. సరే ప్లే చేస్తాను, ఉండండి వీడియో ప్లే చేస్తాను. ఆ ఓల్డ్ ఎనర్జీకి న్యూ ఎనర్జీకి మధ్యలో ఉన్న సంఘర్షంలో ఆ యుద్ధంలో సత్యయుగానికి కలియుగానికి కలియుగం వెళ్తూ సత్యయుగం ప్రవేశించున్న ఈ సమయంలో ఎన్నో మనల్ని తప్పుదారి పట్టించే అంటే మాటలతో మనల్ని అంటే అద్భుతమైన సత్య మార్గంలో ఉండే వాళ్ళని కూడా తప్పుదారి పట్టించే విధంగా నెగటివ్ ఫోర్స్ చాలా మంది ద్వారా మనకి కొన్ని అవాస్తవ ప్రచారాలను అంటే మనం ఏం చెప్పింది సార్ మన గురించి గొప్పగా ఏంటి చెప్పండి. ఎక్కడ అనిపిస్తుంది అంటే అద్భుతమైన సత్య మార్గంలో ఉన్న వాళ్ళకి కూడా మనం వాళ్ళని కూడా డిస్టర్బ్ చేస్తున్నాం. అంటే మామూలు ఏం తెలియని వాళ్ళే కాదు, అందులో ఎప్పటి నుంచో ఉండి వాళ్ళ అబద్ధాలు నమ్ముతున్నటువంటి వాళ్ళు కూడా ఈ రోజు వాళ్ళని ప్రశ్నిస్తున్నారు అన్నమాట ఈ వీడియోలు చూసి. అవునండి, కనీసం ప్రశ్నించడమే కాదండి అజయ్ గారు, ప్రశ్నించడమే కాదు మనం వేసే ప్రశ్నలకి వాళ్ళకి ఆన్సర్లు దొరక్క అరే వీళ్ళు చెప్పింది కరెక్టే కదా అని దాన్ని వదిలేద్దాం అనుకున్న వాళ్ళకి ఈవిడ వార్నింగ్ ఇస్తుంది అనమాట. కరెక్ట్ చెప్పారు సార్. అది అక్కడ పాయింట్ మనం గ్రహించాల్సింది ఏంటంటే అరే వీళ్ళు చెప్పిన దాకా సత్యం ఉంది కదా, ఇది ఎందుకు కరెక్ట్ కాదు, అసలు ఏలియన్స్ తో మాట్లాడడం ఏంటి, అసలు ఏలియన్స్ అనే వాళ్ళు ఉన్నారా లేదా, అసలు ఫ్యూచర్ లో మనం దేవుళ్ళు అవుతాం అనేది అనే కాన్సెప్ట్ కరెక్టా కాదా అనే అనే క్వశ్చన్ చాలా మందికి అరైజ్ అవుతున్నాయండి. ఈ పిరమిడ్ లో ఉన్న వాళ్ళందరికీ చాలా మందికి వస్తున్నాయి అవి అవాస్తవాలని వాళ్ళు కూడా తెలుసుకొని దాన్ని వదిలేయడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు చెదిరిపోయే ఆత్మల్ని పట్టుకోవడానికి ప్రయత్నం అంతా, ఈ చెదిరిపోయే ఆత్మల్ని పట్టుకోవడానికి ప్రయత్నం. మీరు ఈ మధ్య ఒక వీడియో చేశారు చూడండి, భగవద్గీతలో ధ్యాన యోగం మీద మీరు చెప్పారు చూడండి, అది మంచి దెబ్బ కొట్టిందండి. ఇంకా ఏమో చూద్దాం. చెప్పండి చెప్పండి. కూడా మనం చేసిన పిరమిడ్ లో శక్తి లేదు అనేటువంటి ఒక అవునవును ఒకటి ఉంది, అది చాలా ఎఫెక్ట్ ఇచ్చింది సార్ వీళ్ళకి. ఎందుకంటే వాళ్ళు తెలుసుకుంటున్నారు పిరమిడ్ అనేది ఒక ఈజిప్షియన్ సమాధుల గది, అది ఇట్స్ లైక్ ఎ మార్చురి, ఇట్స్ నథింగ్ బట్ ఎనర్జీ గివింగ్ సోర్స్ కాదు అది, ఇట్స్ లైక్ ఎ మార్చురి. ఆ మార్చురిలో ఉండి నీకు ఎలైట్మెంట్ ఎలా వస్తుంది అండి నాకు అర్థం కాదు. సరే నేను నేనైతే అవన్నీ అడగను సార్ పిరమిడ్ గురించి. ఇప్పుడు మీరు గిజా పిరమిడ్ యొక్క కొలతలతో మాత్రమే పిరమిడ్ కట్టుకుంటున్నారు, ఈజిప్ట్ లో అనేక వందల పిరమిడ్లు ఉన్నాయి, అమెరికాలో ఉన్నాయి, మళ్ళీ కెనడాలో ఉన్నాయి, ఇంకా చైనాలో ఉన్నాయి, అనేక దగ్గరలో పిరమిడ్లు అనే ఉన్నాయి, కానీ ఒక్కొక్క పిరమిడ్ యొక్క కొలతలు వేరే. ఈజిప్ట్ లో అనేక కొలతలతో అనేక పిరమిడ్లు ఉన్నాయి, కానీ ఒక గిజా పిరమిడ్ కొలతల్ని మీరు ఎందుకు తీసుకుంటున్నారు? సరే గిజా పిరమిడ్ కొలతలు తీసుకుంటున్నాం అంటున్నారు కదా, నేను అడిగిన చాలా సింపుల్ క్వశ్చన్, గిజా పిరమిడ్ ధ్యానం చేయడానికి కట్టారా? గిజా పిరమిడ్ అనేది చాలా పెద్దది, కానీ దాంట్లో ఉండే ఆ కింగ్స్ ఛాంబర్ అనేది గట్టిగా ఒక ఒక 15 మంది కూడా కూర్చొని ధ్యానం చేసేదానికి వీలుగా లేదు అక్కడ. అసలు విషయం ఏంటంటే నేను మొత్తం పిరమిడ్ డాక్యుమెంటరీలన్నీ చూశాను, అసలు ఆ పిరమిడ్ 20 ఏళ్ళు కట్టారు, 20 ఏళ్ళు కట్టిన తర్వాత ఆ సమాధి అందులో పెట్టిన తర్వాత డోర్ అనేది కంప్లీట్ గా సీల్ చేసేసారు. ఒక గ్రానైట్ రాయితో సీల్ చేశారు ఆ డోర్, ఆ గ్రానైట్ రాయిని ఎవరు ఓపెన్ చేయలేకపోయారు. ఇంకొక రాయిని బాంబులు పెట్టి పగలగొట్టి ఈ మధ్య గత 50-100 ఏళ్ల క్రితమే లోపలికి వెళ్ళి చూశారు అనమాట. చూస్తే మరి అక్కడ ధ్యానం చేసేదానికి అసలు అనుకూలమే లేదు, ధ్యానం చేసేదానికి ఒక మార్గం పెట్టలేదు, అక్కడ ధ్యానం ఎవరు చేసినట్టు కూడా మనకేం లేదు. అటువంటప్పుడు గిజా పిరమిడ్ లో శక్తి ఉందని అక్కడ ధ్యానం చేయొచ్చని మీరు ఆ కొలతలతో పిరమిడ్ ఎందుకు కడతారు? అదే నేను అడిగే క్వశ్చన్ వీళ్ళకి. సరే ఇప్పుడు సరే సార్ ఇప్పుడు పిరమిడ్ పెట్టుకోండి మాకేం ఇబ్బంది లేదు, కానీ
మరి ఎటువంటి ఆధారాలు లేవు పిరమిడ్ లో శక్తి ఉందనే దానికి, కానీ పిరమిడ్ లో కూర్చొని ధ్యానం చేయాలని ఇటు హిందూ శాస్త్రాల్లో లేదు, అటు ఈజిప్షియన్ మతంలో కూడా పిరమిడ్ లో కూర్చొని ధ్యానం చేయమని లేదు. తర్వాత మరి ఎక్కడా లేదు కదా, సరే సైంటిఫిక్ గా ఈ పిరమిడ్ లో ఏదో శక్తి ఉందనే దానికి రుజువు ఉందా? అది కూడా లేదు. సరే పిరమిడ్ కింద కూర్చొని ధ్యానం చేస్తే శక్తి వస్తుంది అనే దానికి కొన్ని స్టడీస్ ఏమైనా చేశారా యూనివర్సిటీలో కానీ ఎక్కడైనా చేసి ఇలా చేస్తే మంచిదని ఎవరైనా ఏమైనా నిరూపించారా? అది కూడా లేదు. ఎక్కడా కూడా ఎటువంటి ఆధారాలు లేనటువంటి ఒక అభూత కల్పనను తీసుకొని వీళ్ళు ప్రజల్లోకి తీసుకువెళ్తూ ఉన్నారు. అలా తీసుకువెళ్ళినప్పుడు సరే మీరు పిరమిడ్ టోపీలు పెట్టుకొని ధ్యానం చేసుకోండి, ఇబ్బంది లేదు. కానీ అమాయకులైన హిందువుల్ని మోసం చేసి వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న ఆస్తిని సంపదల్ని వీళ్ళు విరాళాల కింద తీసుకొని కోట్ల రూపాయలు పెట్టి పిరమిడ్లు కడుతూ ఉన్నారు, అది తప్పు కదా సార్? పిరమిడ్ లో శక్తి ఉందని రుజువు కానప్పుడు మరి మీరు కోట్ల రూపాయలు పెట్టి పిరమిడ్లు కట్టడం దేనికి? శుద్ధ దండగా. ఇప్పుడు తెలుగులో అజయ్ గారు, నీ ముడ్డి కాకపోతే కాశీ దాకా తేకమన్నాడంటే ప్రజలు కదా ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేసుకుంటాడు. అవును, అకౌంట్ ఉంటే లేదు వీళ్ళకి లేదు. అదే ఇంకా ఇంకా ప్లే చేద్దాం, ఇది ఇంకా అయిపోయింది, ఇక్కడ ప్లే చేశాను సార్. ఇక్కడ పత్రిజీ మనకి ఎంతో స్వేచ్ఛ ఇచ్చారు. ఆధ్యాత్మిక శాస్త్రం అనేది స్వేచ్ఛాయుత జీవిత విధి విధానం. ఇక్కడ ఎవరు కూడా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ లో ఎవరికి కూడా మీరు ఇలాగే ఉండండి అనేది లేదు. మీకు నచ్చినట్టు ఉండండి, మీ జీవితం మీ చేతుల్లో ఉంది, మీ కర్మని కడుక్కోవడం మీ యొక్క బాధ్యత. సో మీరు తెచ్చుకున్నదే మీరు అనుభవిస్తుంది, మీ వాస్తవానికి మీరే సృష్టికర్తలు. సో దానిలో నుంచి బట్ట బయలు ఇక్కడ ఏం చెప్తుందో విన్నారు మీరు? మీరే చెప్పండి, నాకు కరెక్ట్ గా అర్థం కాలేదు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ లో ఎవరికి కూడా మీరు ఇలాగే ఉండాలి అనేది లేదు. అవును, ఆ మాట చెప్పింది. అవును, మీకు నచ్చినట్లు ఉండండి, మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. అవును, మీ కర్మని కడుక్కోవడం మీ యొక్క బాధ్యత. మీరు తెచ్చుకున్నదే మీరు అనుభవిస్తారు, వాస్తవానికి మీరే సృష్టికర్తలు. ఇన్ని పాయింట్స్ చెప్పిందండి దీంట్లో. ఇప్పుడు ఏం చెప్తుందంటే మీకు నచ్చినట్లు ఎవరిలో ఎవరు ఏదైనా ఎవరితో ఎవరు ఏదైనా చేసుకోవచ్చు. అవును, ఇప్పుడు ఆమె కూడా పత్రిజీ చెప్పింది సమర్థిస్తుంది. అవును అవును, మీకు గుర్తుంది కదా, ఒక స్త్రీ తనకి ఇష్టమైతే ఎంతమంది పురుషులతో అయినా ఉండొచ్చు, ఒక పురుషుడు ఎంత ఎవరితో ఇష్టం ఉంటే ఎంతమంది ఆడవాళ్ళతో అయినా సంభోగం చేయొచ్చు అనేసి మన గురువు గారు ఉపాచార్. అవునవును, అది ఆమె కూడా సమర్థిస్తుంది. ఇది స్వేచ్ఛ కాదండి, ఇది విశృంఖలత్వం. దీన్ని స్వేచ్ఛ అంటారు, దీన్ని విశృంఖలత్వం అంటారు. ఎవడి కర్మకు వాడే బాధ్యుడు అని చెప్తుందండి. మళ్ళీ చూడండి, ఇప్పుడు వాడి కర్మ కాలే కదా మీ దగ్గరకు వచ్చి మీరేదో సొల్యూషన్ చెప్తారంటే మీరు ఈ కర్మకి నువ్వే బాధ్యుడు రా అని చెప్తుంది. అంటే అంటే ఇంక వాడి మానానికి వాడిని వదిలేస్తారా వీళ్ళు? అంతే కదా. ఇప్పుడు ఎవరి కర్మకు వాడని వీళ్ళు కొత్తగా చెప్పేది ఏముందండి? మన హిందూ ధర్మంలో ఎప్పటి నుంచో ఉంది ఇది. ఉంది, ఇంక వీళ్ళు కొత్తగా చెప్పింది ఏముంది అక్కడ? మరి మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి మీరేం చేస్తారు? మరి కర్మకు మీరే బాధ్యులు అంటున్నారు. అవును, మీరు తెచ్చుకున్నది మీరే అనుభవిస్తారంటుంది ఇవిడ. అది అది ఆల్రెడీ కర్మ. వాళ్ళు ఎక్కడ అనుభవిస్తున్నారండి? వాళ్ళు తెచ్చుకుని వాళ్ళు ఎక్కడ అనుభవిస్తున్నారు? వీళ్ళు అనుభవిస్తున్నారు కానీ. అవును నిజే, మరి వాళ్ళ డబ్బులు ఎందుకు తీసుకోడు? వాళ్ళ కర్మ కొన్ని వదిలేస్తే పోలా పిరమిడ్లు కట్టి. మీ పత్రి గారు వాళ్ళ కుటుంబం వాళ్ళ చెంచాలు వీళ్ళందరూ ప్రజల ధనం అనుభవిస్తున్నారు కదా, మరి 100% అనుభవిస్తున్నారు సార్. అన్నిటికంటే లాస్ట్ ఏమి చెప్పింది ఒకటి బాగా కరెక్ట్ అండి, వాస్తవానికి మీరే సృష్టికర్తలు. ఇవన్నీ దేవుళ్ళు అవుతారని ఇంగ్లీష్ పుస్తకాల్లో తీసుకొని వీళ్ళు ముక్కులో పెట్టుకొని మాట్లాడుతుంటారు. అవును, అంటే ఏంటంటే అండి వీళ్ళు చెప్పేది ఏంటంటే అండి మీరే దేవుళ్ళు, మీకే అన్ని తెచ్చుకుంటాయి ఇది అనమాట వీళ్ళ కాన్సెప్ట్. కరెక్ట్ కరెక్ట్, 100% కరెక్ట్. ఒక రకమైన లోకంలోకి తీసుకుపోతారు సార్. నిజం, తీసుకెళ్ళి అక్కడ పడేస్తారు. ఇంకా అక్కడి నుంచి వాళ్ళు ఈ లోకంలోకి రాకుండా, నేను సూర్యమండలం వెళ్ళాను, ఏలియన్స్ తో నేను కబడ్డీ ఆడాను, క్రికెట్ ఆడాను,
వాళ్ళని ట్రీట్ వాళ్ళు సైకిక్ గా తయారు చేస్తారు సార్, వీళ్ళు ఈ మాటలు చెప్పి. నిజం సార్, 100% కరెక్ట్ గా చెప్పారు. సైకిక్ గా తయారు చేస్తారు. మహామహా సైకాలజిస్టులు బివి ఆయన రామన్ గారు ఉన్నారు చూడండి, బివి పట్టాభిరామ్ గారు, వాళ్ళ వల్లే కాదు ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళ వాళ్ళ పేషెంట్లు బాగు చేయడానికి తెలుసా లాంటి వాడు రావాలి, వీళ్ళకి పిచ్చి తగ్గించాలంటే. నిజం నిజం, అదండి. తర్వాత 244 నుంచి ప్లే చేయండి సార్. 244 బోధించున్నారు ఇక్కడ మన వివేకానికి పెద్ద టెస్ట్ జరుగుతోంది. అమ్మ మనం ఎంత వాళ్ళం సార్, వాళ్ళకి టెస్ట్ పెడతారు. అమ్మా టెస్టే కాదమ్మా, T20 కూడా ఉంటది మీకు, వన్ డే T20 కూడా అన్ని వస్తాయి ఫ్యూచర్ లో, కంగారు పడకండి. టెస్ట్ కాదు, చాలా పెద్ద టెస్ట్. మామూలు టెస్ట్ కాదండి, చాలా పెద్ద టెస్ట్ అండి. సార్ నేను ఒక చిన్న రిక్వెస్ట్ సార్, కొంచెం అంటే అంత పెద్ద టెస్ట్ పెట్టి పాకండి ఒకేసారి, కష్టం రాయిందా కొంచెం. పిల్లలు చిన్నవాళ్ళు అండి, కొంచెం చూసి చూడండి పోండి. ఒక పసిన పేపర్ ఇచ్చేటప్పుడు అంటే పుట్టగొడుగుల్లాగా అవాస్తవ ప్రచారాలు పుట్టుకొస్తున్నాయి. అంటే మనం చేసే ప్రచారాలు బాగా ముందుకెళ్తున్నట్టున్నాయి బ్రహ్మాండంగా. అసలు వాళ్ళు నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు సార్. వాళ్ళు అవును జీర్ణించుకోలేక మన పేర్లు పైకి క్లియర్ గా చెప్పలేక మన మీద పడి ఏడుస్తున్నారు వీళ్ళు. ఇవి మన పేరు చెప్పింది, ఛానల్ పేరు చెప్పింది సార్. చెప్పింది, ముందులో చెప్పింది రండి, ముందులో చెప్పింది కానీ మన పేర్లు చెప్పలేదు. ముందు చెప్పింది అహం బ్రహ్మాస్మి అని చెప్పింది లేండి. వీళ్ళు ఏంటంటే సార్, మనం అవాస్తవాలు ప్రచారం చేస్తే మరి వాస్తవం ఇదని మీరు చెప్పండి అమ్మా ప్రజలకి. ఇదో మా ఇదో ఈ అహం బ్రహ్మాస్మి ఛానల్ వాళ్ళు ఈ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు కానీ ఇది వాస్తవం అని చెప్పండి ప్రజలకు చెప్పండి, లేకపోతే మాతో డిబేట్ చేయండి. మీరు వచ్చి ఏది అవాస్తవం ఏది వాస్తవం ప్రజలే తెలుసుకుంటారు కదా. అవును సార్, ఇప్పుడు మన దగ్గర ఉన్న పెద్ద ఆయుధాలు ఉన్నాయి, ఏమున్నాయి, మనం 4 ప్రశ్నలు అడుగుతున్నాము, దానికి సమాధానం చెప్పేదానికి. ఇక్కడ మనం ఏమన్నా మార్కులేస్ పాస్ పాస్ ఫెయిల్ అంటున్నాం, వచ్చి సమాధానం చెప్పొచ్చు కదా. చెప్పండి మరి వచ్చి మీరు, మేము సంతోషిస్తాం. ఇప్పుడు ఇప్పుడు మీరు మీరు పబ్లిక్ లో మీరు పబ్లిక్ లో ఉన్నారు, పబ్లిక్ డబ్బులు తీసుకుంటున్నారు కాబట్టి పబ్లిక్ లో ఒక ప్రశ్న అడిగినప్పుడు మీరు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మీరు మీకు మీరు పబ్లిక్ ఫండ్ రైజింగ్ చేయకపోతే మీరు కేవలం ఆయన పత్రి గారు ఆయన సొంత డబ్బులు పెట్టుకుని ప్రచారం చేసుకుంటుంటే నేను ప్రశ్నించను. మీరు పబ్లిక్ లోకి వచ్చి ఈ మాటలన్నీ చెప్పి పబ్లిక్ దగ్గర ఫండ్ రైజింగ్ చేస్తున్నారు కోట్లు పెట్టి. ఇప్పుడు మొన్న కూడా నాకు ఫోన్ చేశారు, కడతాల పిరమిడ్ నుంచి చేసి చుట్టూ ప్రహరీ గోడ కడుతున్నాము డబ్బులు ఇండి అని అడిగారు. అంటే అలాగా ఇప్పుడు పబ్లిక్ ఫండ్ రైజింగ్ చేసినప్పుడు పబ్లిక్ లో ఒక ప్రశ్న అడిగినప్పుడు పబ్లిక్ కి రెస్పాన్సిబుల్ గా సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఇప్పుడు ప్లే చేస్తానండి. పరమ గురు మీదవని, పిరమిడ్స్ మీదవని, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ మీదవని, సత్యము చెప్పే సత్య సాధకుల మీదవని, సత్య శోధకుల మీదవని, ఓకే సత్యం పట్ల ఉన్న అపారమైన మన యొక్క నమ్మక వ్యవస్థ మీదవని పెద్ద టెస్ట్ జరిగే సమయం. అంటే ఆమె ఏమంటుంది వాళ్ళ మీద మనం ఏం ఏదో అంటుంది, ఏం చేయమనింది సార్? అంటే సత్యం చెప్పే వాళ్ళ మీద గాని, అంటే ఈవిడ ఉద్దేశం ఏంటంటే ఫైనల్ గా మా పిరమిడ్ మీద, బీకేల మీద, రమణానంద్ గారి మీద, వీళ్ళందరి మీద వీళ్ళు ఇరుసుకు పడుతున్నారు. వీళ్ళు దాటి తట్టుకోలేకపోతున్నాం మేము, ఇట్లా వీళ్ళు అసత్య ప్రచారాలన్నీ చేస్తున్నారు. అదే అమ్మా మేము చెప్తున్నాం, మేము చెప్పేది అసత్యం మీరు నిరూపించండి, మాతో డిబేట్ కదండి. ఎందుకు మాట్లాడడం, వీడియోలో మాట్లాడడం కాదు కదా. మేము అసత్యం అని చెప్తే ప్రజలు ఉన్నారు, ప్రజలు మా వీడియోలు చూస్తున్నారు, మీ వీడియోలు కూడా చూస్తున్నారు, ఏది సత్యమో ఏది అసత్యమో ప్రజలే తెలుస్తారు. మిత్రులారా చాలా జాగ్రత్తగా ఉండండి, అవాస్తవ ప్రచారానికి చెవులు ఇవ్వద్దు. అవాస్తవ ప్రచారానికి చెవులు ఇవ్వద్దండి చెప్తుంది ఆవిడ. అవాస్తవ ప్రచారానికి చెవులు అంటే ఇవ్వద్దు. ఇప్పుడు మనం చూడొద్దు చెప్తుంది ఆవిడ. అవునవును, మనం చేసే వీడియోలు చూడొద్దని చెప్తుంది ఆవిడ. అదే అదే, ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న సార్, ఇప్పుడు మనం చెప్పేది అవాస్తవం అయితే వాళ్ళు భయపడ్డం దేనికి? అక్కడే అర్థం అవుతుంది కదా అవాస్తవం అని. ఇప్పుడు అవాస్తవానికి వాస్తవం అనేది ఎప్పుడు భయపడదు కదా.
అంతే కదా. ఇప్పుడు మనం చెప్పేది అవాస్తవం అయితే వచ్చి డిబేట్ లో కూర్చొని మీరు చెప్పేది అవాస్తవం అని మనం రుజువు చేసేస్తే అయిపోతుంది కదా సార్. దీనికి ఆమె ఎందుకు కూర్చొని ఇంత షూటింగ్ చేసి వీడియోలు చేయాలా? అంత దృశ్యం లేదు ఇవిడికి. లేదు, దానికి ఎట్టి పరిస్థితుల్లో ఎనర్జీ ఇవ్వద్దు. ఓహో, అంటే మన మనకి ఇప్పుడు వాళ్ళు ఎనర్జీ ఇస్తున్నారా మనం చేసే వీడియోలకి? అంటే మన వీడియోలు చూసి మనకి వాళ్ళు ఎనర్జీ ఇస్తున్నారంట, అది ఇవ్వద్దని చెప్తుంది ప్రేక్షకులకి. అంటే ఆవిడ చెప్పేది ఏంటంటే మీరు ఆ వీడియోలు వినొద్దు, ఆడియోలు వినొద్దు, వాళ్ళకి విని అనవసరంగా లైకులు కొట్టద్దు, షేర్లు చేయొద్దు అని చెప్తుంది ఆవిడ. అదే అది ఇప్పుడు బీకెల్ కూడా అదే కదా మొత్తుకుంటున్నారు, ఫోన్లు చేయొద్దు. బీకెల్ కూడా అంటే వాళ్ళ ఆర్డర్స్ కూడా వెళ్ళిపోయినాయి, వీళ్ళు ఫోన్లు చేస్తే ఎవరు లేకపోద్దు అనేసి. అవును, నిజమే. ఇదంతా మహా అవతరణలో న్యూ ఎనర్జీలో అసెన్షన్ లో చెప్పి ఉంది. అమ్మో ఏంటి సార్, ఇదంతా మహా అవతరణలో న్యూ ఎనర్జీలో అసెన్షన్ లో చెప్పి ఉందంట. మరి చెప్పి ఉన్నప్పుడు మరి ఇవన్నీ మాకెందుకు చెప్తున్నావమ్మా? దాని గురించి ముందే మీరు జాగ్రత్త తీసుకోవచ్చు కదా. ఒక్క నిమిషం సార్, ఇప్పుడు ఆయన చెప్పిన మాటలని మనం వదిలేద్దాము. తంత మీరు మీరు ఆనందపడాలి, మీరు ఇప్పుడు అవతార పురుషులు. నిజం, ఇప్పుడు మనం చెప్పామనే కాదు కాదు, అంటే ఆ న్యూ అసెన్షన్ లో మీ గురించి రాసుందంట. మీరు వచ్చి ఇలా పిరమిడ్ ని విమర్శిస్తారని మీ గురించి ముందుగానే రాసుందంట. మీరు ఎంత గొప్పవాళ్ళు సార్ మీరు. అబ్బో కేకండి బాబు, నాకు తెలియదు ఇంత ఇంత నాలో శక్తి ఉందని. అంటే ఇప్పుడు ఒక ఒక పుస్తకంలో ఇప్పుడు మనకి రాసు కల్కి అవతారం వస్తుందని రాసుంటారు కదా, అదే విధంగా ఇప్పుడు కల్కి అవతారం వచ్చినప్పుడు రావణాసురుడు పుడతాడని రాసుంటది. అలాగే ఇప్పుడు ఒక విలన్ పాత్రగా అయినా సరే ఇంత పవర్ఫుల్ విలన్ గా ఆశ్లేష గారు ఒకరు వస్తారు పిరమిడ్ ని విమర్శిస్తారని రాశారంటే మీరు మామూలు మనుషులు కాస్తారు మీరు. కాదండి, అసలు కాదు సార్, అసలు కొంచెం బుర్ర ఉందా అండి. మహా అవతరణంలో న్యూ ఎనర్జీలో అసెన్షన్ లో చెప్పి ఉందంట. ఎక్కడ చెప్పారు, ఎవరితో చెప్పారు, ఎవరు చెప్పారు, ఏమన్నా ఉందా అసలు ఈ మాటలు మాట్లాడే ఆవిడికి? నిజం సార్, లేదు లేదు, ఇది నేను ఒప్పుకోను సార్, ఇది నేను ఒప్పుకోను. వాళ్ళకి రోజు ఏలియన్స్ వచ్చి మెసేజ్లు ఇచ్చి వెళ్తారు. అలా ఏలియన్స్ వచ్చి ఆశ్లేష గారు ఉన్నారు, ఆయన కూడా ఒక ఏదో ఒక ప్లానెట్ నుంచి వచ్చున్నారు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వెళ్ళినట్టున్నారు. ఓకే ఓకే ఓకే, అంటే మీరు మీరు ఒక కాంప్లిమెంట్ గా తీసుకోండి సార్, ఇది చిన్న కాంప్లిమెంట్ కాదు. ఆల్రెడీ చెప్పబడి ఉందండి మీ గురించి, ఆల్రెడీ ఇప్పుడేం కొత్తగా వచ్చేది కాదు. మనం ఛానల్ పెట్టి ఇలా చెప్తాము, మీరు మీరు పిరమిడ్లని బ్రహ్మకుమారులు విమర్శిస్తారని ఆల్రెడీ ఏలియన్స్ వచ్చి మీ గురించి చెప్పారు. మనందరం కూడా మాస్టర్స్, అంటే కొన్ని విషయాల్లో అద్భుతమైన మాస్టరీ సాధించిన వాళ్ళ మనం. ఓ సార్ చూసారా, వీళ్ళందరూ అంటే మాస్టర్లు అంట, ఏ విషయాల్లో మరి వీళ్ళు మాస్టరీ సాధించారు అనేది మనకి తెలియట్లా చెప్పట్లా చేచి చెప్పడం లేదు. కానీ మిమ్మల్ని మీ గురించే చెప్తుంది, మీరు మరీ ఈ మధ్య పెద్ద వీడియోలు చేసి పెద్ద పరీక్షలు పెడుతున్నారంట, అందుకని బి కేర్ఫుల్ బి అవేర్ అంటుంది వాళ్ళ 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 సంఘం సభ్యులందరినీ. కాదండి, నాకు ఇప్పుడు వీళ్ళు మోసం చేయడంలో మాస్టర్స్ సార్ వీళ్ళు. అవును, ఏ ఏ విషయాలు మాస్టర్ సాధించారో చెప్పాలమ్మా మీరు. మీరు చేసి మీరు చెప్పేది కరెక్ట్ ఆలోచింప చేయడానికే మేము వీడియోలు చేస్తున్నాం. మీరు ఏమేమి చెప్తున్నారో వాటి గురించి ఆలోచింప చేయడం కోసమే, మీరు చెప్పే అబద్ధాలు అని ఆలోచించండి బాబు అని ప్రజలకి మేము చెప్తున్నాం. ఉన్నత ఏంటి ఉన్నత స్థితిలో ఎదిగే ఏంటి నెక్స్ట్ ప్లే చేయండి అంటుంది ఆవిడ. సో మనల్ని ఇరుకాటలో పెట్టడానికి ఆలోచించేలా చేయడానికి ఉన్న దాంట్లో నుంచి ఉన్న దాంట్లో ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితిలోకి ఎదిగే సమయంలో కింద పడేయడానికి సర్వ సత విధాల ప్రయత్నాలు జరుగుతోంది. వామ్మో చూసారా మీరు ఏమంటుందో, ఎక్కడో పెట్టడానికంట ఆలోచింప చేయడానికంట ఉన్న దాంట్లో నుంచి అంటే ఉన్న స్థితిలో నుంచి ఉన్నత స్థితిలో ఎదిగే సమయంలో కింద పడేయటానికి సర్వసత విధాల ప్రయత్నాలు జరుగుతుంది, జాగ్రత్త అని చెప్తుంది. అంటే జాగ్రత్త జాగ్రత్త
అవును చేచి బాగా మాట్లాడుతుంది. నేను చెప్పేది ఏంటంటే అమ్మ నువ్వు ఉన్న స్థితిలో నుంచి ఊబిలోకి పడకుండా ఉంటే చాలు తల్లి, ఉన్నత స్థితిలో వెళ్ళాల్సిందా, ఊబిలో దిగబడిపోవాలి నువ్వు చేచి, నువ్వు ఆ ఊబిలోకి దిగబడిపోవాలి నువ్వు. అవును అదే నేను కోరుకునేది కూడా అదే. మేము జనాలకి ఈ ఛానల్ ముఖంగా మేము చెప్పేది ఏందయ్యా అంటే, మీరు చదువుకున్న వాళ్ళు ఎవరు కూడా మోసపోవద్దు, మీ ధనాన్ని మీ మనశ్శాంతిని మీ విలువైన సమయాన్ని మోసపోకండి. ఇలాంటి వాళ్ళు పుట్ట కొడుగుల్లాగా పుట్టుకొని వస్తారు. మీరు చదువుకుంది మీరు వివేకంతోటి విజ్ఞతతోటి బుద్ధితోటి ఆలోచించి పనిచేయాలి. మీరు ఏదైనా దానం చేయాలనుకుంటే మీ చేతులతో స్వహస్తాలతో మీరే చేయండి, ఎవరి మీద ఆధారపడవద్దు మీరు. అది ఒక నిమిషం సార్, కొంచెం మనం ఫాస్ట్ గా చేసేద్దాం, ఆల్రెడీ 30 మినిట్స్ అయిపోయింది. ఇదేనంటే నెక్స్ట్ టైం స్టాంప్ ఉందా? నెక్స్ట్ ఉందండి, నెక్స్ట్ 4-4-2 నుంచి సార్. దీంట్లో మన గురించి ఉంటది ఇంకా. అహం బ్రహ్మాస్మి అంటే ఏంటో తెలియని వారు కూడా అహం బ్రహ్మాస్మి గురించి మాట్లాడుతోంది. అహం బ్రహ్మాస్మి అంటే ఇదేమి పెద్ద రాకెట్ సైన్స్ కాదు, బ్రహ్మము అంటే చాలా స్పష్టంగా ఉంది. ప్రజ్ఞానం బ్రహ్మ అంటే ఆత్మస్వరూపమే బ్రహ్మము అని. అహం బ్రహ్మాస్మి అంటే నేను ఈ జడమైన దేహాన్ని కాదు, ప్రజ్ఞాన స్వరూపమైన జ్ఞాన స్వరూపమైన చైతన్యమైనటువంటి ఆత్మను, నేను చైతన్యాన్ని అని దాని యొక్క చాలా సులభమైన తెలుగులో చెప్తే చాలా అందరికీ అర్థమయ్యే అర్థం అది. ఇంకా దాంట్లో అర్థం కాకపోవడానికి ఏముంది, దాని అనుభవంలోకి తెచ్చుకోవాలంటే ఎంతో సాధన చేయాలి, అది చాలా పెద్ద విషయం. కానీ అర్థమైతే ఇది చాలా సింపుల్ అర్థం. మనం దీని గురించి అసలు నేను ఫస్ట్ లోనే ఛానల్ స్టార్ట్ చేసిన ముందుగానే అహం బ్రహ్మాస్మి అంటే అర్థం ఏంటో చేశాను, ఈ మధ్య కూడా చెప్పాను, చాలా సార్లు చెప్తూనే ఉన్నా. అందరూ ఎందుకో దీని మీద పడుతున్నారు. చేచి కేకిల్లా, చేచి వినలేదు. అవునవును, 58 వరకు ప్లే చేయండి సార్. అంటే అహం బ్రహ్మాస్మి అంటే ఏంటి? సర్వం అంటే ఆ బ్రహ్మమంద మన లోపలే ఉంది, మమాత్మ సర్వభూతాత్మ. అదే అలాగే సర్వం కల్విదం బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, ఆత్మే పరబ్రహ్మం. ఇదంతా మహాద్భుతమైన మహాసత్యాలు, ససూక్ష్మ రహస్యాలు. జీవిత శాస్త్రం అంతా ఒక చిన్న సందేశంగా ఇలాంటి అద్భుతమైన వాక్యాల్లో దాగి ఉంది. కానీ దీని యొక్క ససూక్ష్మమైన లోతులు లేకపోతే సరైన అర్థము తెలియకుండా వీటి పేరు వెనకాల పెద్ద నాటకాలే జరగబోతోంది. జరిపించడానికి చూడండి, వీటి పేరు వెనకాల పెద్ద నాటకాలే జరుగుతున్నాయంట. నాటకాలు చేసేది వాళ్ళు కదా, మనం కాదు కదా. ఏంటి మన మీద ఒక రాయేస్తే అయిపోయింది కదా ఈజీగా. నాటకాలు ఎవరు చేస్తున్నారని ప్రజలకి తెలుస్తుంది, సత్యం ఏంటో అనేది ప్రజలు తెలుసుకుంటారు, అర్థం చేసుకుంటారు. వీళ్ళ నాటకం మంది నాటకం తెలుస్తుంది. అవును కాదు సార్, అహం బ్రహ్మాస్మి అనేటువంటి ఒక చిన్న ఛానల్ లో కేవలం 3 వ్యక్తులు మనకి పెద్దగా ఇప్పుడు వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబర్లు ఎంత సార్, మనకి ఎంత, మన సబ్స్క్రైబర్లు ఎంత, మనల్ని చూసి వాళ్ళు పరీక్ష పెడుతున్నారు, భయపడతా మీరు వాళ్ళ ఛానల్ చూడబాకండి చెప్పుకోవడం ఏంటి సార్, నాకే వింటుంటే హాస్యాస్పదం. అప్పచెప్పొద్దు, చెవులు అప్పచెప్పొద్దు అండి వాళ్ళకి. అదండి వీళ్ళు చేసింది. ఇంకా 458 నుంచి చూడండి సార్. 458 మీరు నేను బ్లాక్ టీ షర్ట్స్ అంటే ఆమె చెప్పింది నిజమే సార్, నేను ఆమె తమాషా కనింది అనుకున్నాను. అసెషన్ గురించిన విషయాలు ఏలియన్స్ చెప్పినప్పుడు అందులో ఆశ్లేష అహం బ్రహ్మాస్మైన బ్లాక్ టీ షర్ట్లు ఇద్దరు వస్తారు, గోపి గారు మీకు బ్లాక్ టీ షర్ట్ కూడా వస్తారని రాస్తుందంట సార్, నాకు భయంగా ఉంది. ఏంటి అంటే మీ పేరు నా పేరు ఇద్దరు ఒకటేనా, ఇద్దరు అందరం కలిపి బ్లాక్ టీ షర్ట్ ఏనా? ఈ పేరు ఏదో బాగుంది సార్, ఈ పేరు పెట్టుకుందాం మన టీమ్ కి. మనం బ్లాక్ టీ షర్ట్స్, నాకు బ్లాక్ టీ షర్ట్ లేదండి, వాడు కొనిస్తే బాగుండు. కాదండి అసలు కేవలం బుర్ర ఉందా అండి, బ్లాక్ టీ షర్ట్ చెప్పి ఉంది అని చెప్తుంది దాంట్లో. మరి బ్లాక్ టీ షర్ట్ వాళ్ళు చెప్పారంటుంది, ఏం చెప్పారు చెప్పమ్మా మాకు కూడా.
ప్రేక్షకులు శుభ్రంగా బ్లాక్ టీ షర్ట్స్ అనేవాళ్ళు ఇట్లా ఇట్లా చెప్పారు వీళ్ళ గురించి అని చెప్పు నువ్వు, బాగుంటది మరి మీ పిరమిడ్ కూలిపోతుందో మరి అభివృద్ధి చెందుతుందో అది కూడా చెప్పు ఉండాలి కదా. నిజం మరి అది కూడా చెప్పు తల్లి, నువ్వు అది చెప్పకుండా నువ్వు సొలు కబుర్లన్నీ చెప్తే ఎట్లాగా. అవును సార్, కానీ బాగుంది బ్లాక్ టీ షర్ట్స్ అంట బానే ఉంది. ఎలాంటి ప్రయత్నాలు చేస్తోంది సరైన మార్గములో అద్భుతంగా మహాద్భుతంగా జరిగే ఒక సరళమైన ఫ్లోటింగ్ ని అడ్డుకోవడానికి వీరు ఎలాంటి ప్రయత్నం చేస్తోంది అన్ని ఆల్రెడీ కొన్ని వేల సంవత్సరాల ముందే చెప్పబడి ఉంది. నేను ఈ మధ్య వెళ్ళింది చెప్పారు అనుకున్నాను, ఇదేంటి సార్ మీ గురించి వేల సంవత్సరాల ముందే పుస్తకం. కాదు సార్, కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన ఇద్దరు గురించి చెప్పేసి ఉందంట దాంట్లో. బ్లాక్ టీ షర్ట్ చెప్పారేమో మరి. అవును ఏంటి సార్, అసలు అసలు నాకు ఆశ్చర్యం వేస్తుందండి వీళ్ళు చెప్తుంది అసలు ఏమి పిచ్చాలి ఏంటి అది. ఆహా, మీ గురించి మీకు కొంచెం గర్వంగా లేదు, మీ గురించి వేల సంవత్సరాల క్రితమే రాశారంటే గర్వంగా ఉంది కాదు సార్, నాకు భయంగా ఉంది. ఎందుకంటే ఇంకా ఏమేమి రాసింది ఈవిడ తొందరగా చెప్తే బాగుండు నాకు. నా గురించి మీ గురించి చెప్తే జాగ్రత్త పడతాం కదా మనం కొద్దిగా. అవును మా తల్లి, మీ మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులకి వీడియో చూపించి ఇంకా చెప్పండి నా గురించి ఏమనుకుంటున్నారు మీరు, నా గురించి వేల సంవత్సరాల క్రితమే రాస్తుందని చెప్పండి, వాళ్ళు కూడా కొంచెం భయపడతారు. చెప్పే మాట యొక్క లోతుని అర్థం చేసుకోవాలి అంటే సాధన చెయ్యండి. పిరమిడ్ ఎందుకు అనేది పిరమిడ్ గురించి తెలిసిన అనుభవ జ్ఞానుల మాటలు వినండి. ఇక్కడ సినిమా సుభాష్ ఒక మీడియేటర్ మాత్రమే. అంటే పిరమిడ్ గురించి తెలుసుకోవాలంటే ఓన్లీ జ్ఞానుల మాట వినండి, మా మాట వినొద్దని చెప్తుంది. అదే సార్, ఇప్పుడు పిరమిడ్లు అనేవి కట్టింది ఈజిప్ట్ లో, మరి ఈజిప్ట్ వాళ్ళని అడగాలి, లేదంటే పిరమిడ్ల మీద పరిశోధన చేసిన పిరమిడాలజిస్టులను అడగాలి, లేదంటే సైంటిస్టులను అడగాలి. మరి సుభాష్ పత్రి అనే ఆయన, ఆయన సైంటిస్ట్ కాదు పిరమిడాలజిస్ట్ కాదు, ఆయన గిజా పిరమిడ్లోకి వెళ్ళి కూర్చొని నిజంగా శక్తి ఉందో లేదో చూసి రాలేదు, ఏమీ లేదు. 1970 ఎవడో ఒక ఊరు పేరు లేని ఒక ఫ్రెంచ్ వ్యక్తి ఏదో ఒక పుకారు లేపాడు పిరమిడ్ ఎనర్జీ అని, టక్కని నా 4 పుస్తకాలు రాశాడు, బాగా ఇంటర్నేషనల్గా అమ్మేసాడు. నా 4 పుస్తకాలు కొన్ని చదివేసి ఈయన చక్రంతో పిరమిడ్లు తయారు చేసేసి ఈయన పిరమిడ్ సొసైటీ పెట్టేశాడు. అవును, అక్కడ ఒక ఇంగ్లీష్ బుక్ రాగానే వెంటనే చదివేస్తాడు, చదివేసి దాంట్లో ఉండే ఇంప్లిమెంట్ చేసేస్తాడు. ఇప్పుడు కూడా వీళ్ళ సంస్థ అంతే, ప్రతిరోజు వాళ్ళు కొత్త కొత్తగా చెప్తా ఉంటారు క్లాసులని. ఏం లేదు, న్యూ వన్ వరల్డ్ వన్ రిలిజన్ అని చెప్పేసి, న్యూ ఏజ్ స్పిరిచువాలిటీ అని చెప్పేసి కొన్ని పుస్తకాలు వస్తా ఉంటాయి అన్నమాట. దాంట్లో ఆ పుస్తకం రిలీజ్ అయితే చదివేసేది, తెలుగులో ట్రాన్స్లేట్ చేసేసేది, ఏదేదో సుత్తంతా చెప్తా ఉంటారు వీళ్ళు, చెప్పే సుత్తంతా అదే. ఈ సొలుక ఊర్లన్నీ ఇక్కడ ఉన్న పాప అమాయక ప్రజలు నమ్ముతుంటారు. అవును కరెక్ట్, ప్రాణాలన్నీ పోగొట్టుకుంటూ ఉంటారు. ఇది నిర్వాహం, అంతకంటే ఇంకేం లేదు. అవునవును, ఎంత సొల్లు చెప్తుందో చూడండి సార్, పిరమిడ్ గురించి తెలిసిన వాళ్ళు అంటే మీ పిరమిడ్ గురించి మీ పత్రిక అంటే ఆవిడికి తెలుసు బాగా, మీ సొల్లు మీ దాని గురించి మీకు తప్పించి ఆవిడ తెలుస్తుంది అంటే మీరు చెప్పే ప్రతి వినాలా. ఇప్పుడు అది కాదు సార్, ఇప్పుడు పిరమిడ్ లో శక్తి ఉందని మీరు రుజువులు చూపించండి, ఇంకా మేము చెప్పేది తెలిసిపోద్ది కదా అందరికి. కరెక్ట్ కదా, మేము కూడా వస్తాం మీరు పిరమిడ్ లో శక్తి ఉందంటే. నేను నా వీడియోలో ఒక చిన్న ప్రశ్న అడిగాను సార్ వీళ్ళని, ఇప్పుడు ఏం లేదు పిరమిడ్ లో శక్తి అది ఏదైనా ఉదరగొడుతున్నారు కదా, ఆ పిరమిడ్లు గురి ఎనర్జీ అనే బుక్ రాసిన ఆయన ఏం చెప్పాడంటే, నేను కూరగాయలు పెడితే చెడిపోలేదు ఎన్ని రోజులు అయినా అన్నాడు. ఇప్పుడు కైలా కడతాల్లో పెద్ద పిరమిడ్ ఉంది, బెంగళూరులో పిరమిడ్ ఉంది, అలా అన్ని దగ్గరలో పిరమిడ్లు ఉన్నాయి, భోజనాలు పెడతారు అక్కడ ఫ్రీగా. ఇప్పుడు ఆడ భోజనాలు పెడతారు కదా, మరి కూరగాయలు అన్ని స్టోర్ చేసుకోదని ఫ్రిడ్జ్లు కొనుక్కొని ఉంటారు మళ్ళీ. అదే నేను అడిగా, చిన్న ప్రశ్న అడిగా, మీకు పిరమిడ్ మీద నమ్మకం ఉంటే
మీరు తెచ్చుకున్న కూరగాయల కోసం మళ్ళీ ఫ్రిడ్జ్ లేదు కొంటున్నారు, అక్కడ పిరమిడ్ లో పెట్టుకుంటే సరిపోద్ది కదా అని అడిగాను నేను. కాదు సార్, నేను ఒకటి అడుగుతానండి, ఇప్పుడు పిరమిడ్ లో కూరగాయలు పెడితే చెడిపోకుండా ఉంటాయంటున్నారు కదా, దానికంటే వెదురు వెదురు బుట్టల్లో కూరగాయలు పెట్టి పైన తడిగుడ్డ వేసి నీళ్లు చల్లితే వారం రోజులు ఉంటాయి తెలుసా. మన పూర్వీకులందరూ అలాగే చేసేవాళ్ళు. మా నాయనమ్మ వాళ్ళు అలాగే చేసేవాళ్ళు. అప్పుడు దాంట్లో ఏదన్నా శక్తి ఉందంట, శక్తి ఉందంటారు సార్ మీరు చెప్పండి. అంటే అది పైన ఏదో మీరు నీళ్లు చల్లి చేస్తా అంటున్నారు కదా, అది కూడా తల మీద పెట్టుకుని కూర్చుంటే నీళ్లు చల్లుకొని ధ్యానం చేస్తుంటాడు. ఏం పిచ్చేయండి వీళ్ళకి, నిజంగా మనుషులా వీళ్ళకేమన్నానా, ఇక్కడ పిచ్చేయండి అందరు కంటిస్తున్నారు ఇట్లాగా సమాజాన్ని, ముఖ్యంగా హిందూ సమాజాన్ని నాశనం చేయడానికి వచ్చినటువంటి సపరేట్ కల్ట్స్ అండి ఈ పిరమిడ్ ఈ బీకే ఈ రమణానంద ఇలాంటి బేవర్స్ గాళ్ళందరూ చాలా మంది తయారయ్యి హిందూ సమాజాన్ని చీలిస్తున్నారు వీళ్ళు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉన్నారు ఇలాంటి వాటి పట్ల. నిజం సార్, కరెక్ట్ చెప్పారు. తర్వాత 5:57 వెళ్ళండి. తర్వాత ఓకే ఆరుకు వచ్చారు కదా, 8 వరకు వెళ్ళండి సార్, 8 వరకు వెళ్ళండి. మార్పులు నేను తెచ్చుకోవాలి. ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు, ఏది సరి ఏది తప్పు, ఏది సరైనది ఏది ధర్మం ఏది అధర్మం, ఏది హింస ఏది అహింస, అన్ని మనకి తెలియాలి అంటే ధ్యానము సజ్జనులతో సాంగత్యము కావాలి. మరి అయితే నువ్వు పత్రిక ఎందుకు చేస్తున్నావమ్మా, చేయకూడదు కదా. పత్ర ఏం చెప్తున్నాడు, ఎవరికి నచ్చితే వాళ్ళతో కానీ అంటున్నాడు. మరి అదే ఇప్పుడు ధ్యానం చేయాలంటే ఒక ధ్యానం చేస్తే కాదంట, సజ్జనులతో కలవాలంట. సజ్జనులతో సజ్జనులు అంటే ఎవరో దేవాలయాలకు వెళ్ళి పూజలు చేసే వాళ్ళు కాదు, సజ్జనులు అంటే పిరమిడ్ ధ్యానం చేసే వాళ్ళని దాని అర్థం. ఓకే ఓకే అట్లానా, అవును. ఇంకా చెప్పండి సార్, ప్లే చేయండి సార్. అప్పుడే చూడండి శ్రవణము, సజ్జనులు చెప్పేది వినండి. అంటే పిరమిడ్ వాళ్ళు చెప్పేది వినండి అని దాని అర్థం. శ్రవణం నిధి ధ్యాసలు అని ఉంటాయి, దానికి అర్థాలు మార్చేస్తారు చూడండి. శ్రవణం అంటే గురువు చెప్పేది వినాలి, అది వేదాంతం. అద్వైత వేదాంతం చెప్పేది వినమని దాని అర్థం. ఒక వ్యక్తి శక్తిగా మారుతేనే సత్యాన్ని పలుకుతాడు. అంటే ఇప్పుడు పిరమిడ్ వాళ్ళంతా మన వ్యక్తులు కాదు, శక్తులు అన్నమాట. ఏ శక్తులు? ఒక వ్యక్తి వ్యక్తిగా ఉంటే సత్యాన్ని పలకలేరు. అసలు ఏం చెప్తుంది సార్ ఇవి, మీకేమైనా అర్థం అవుతుందా? వ్యక్తి వ్యక్తిగా ఉంటే సత్యం పలకలేడంట. ఎందుకు పలకలేడండి? ఏముంది దాంట్లో సత్యం చెప్పేదానికి, ఏం కావాలి? అద్భుతమైన శక్తులు కావాలి సత్యం చెప్పడానికి. అదే కదా, అసలు వీళ్ళకి ఏమన్నా మైండ్ ఉందా సార్? వీళ్ళకి నాకు అర్థం కాదు. నిజం నిజం సార్, ఎందుకంటే వ్యక్తి ఎప్పుడు ఆచరించలేరు. వ్యక్తి ఆచరించలేడండి, ఇదేంటి? వ్యక్తి ఆచరిస్తే కదా వ్యవస్థకి చెప్పేది. వ్యక్తి శక్తిగా మారే అద్భుతమైన ప్రాసెస్ లో ఆచరణ ఉంటుంది. ఏంటి అసలు, ఏమి పిచ్చి పెట్టండి, ఏమంటే అది మాట్లాడుతుంది. ఆ వ్యక్తి శక్తిగా మారే క్రమంలో ఆచరించి ఏం చెప్తుందో మరి నాకైతే అర్థం కావట్లేదు సార్. ఈవిడ చేచి మర్యాద చేచి ఏం చెప్తుందో అర్థం అవట్లేదు. తర్వాత వెళ్దామా నెక్స్ట్ టైం స్టాంప్ కి? నెక్స్ట్ టైం వెళ్ళండి సార్. చెప్పండి, 8:53 నుంచి 10 వరకు అండి. కాదు, ఆధ్యాత్మిక సంపద అపారమైన జ్ఞానము, ఈ యొక్క ఆత్మ గురించి, ఈ యొక్క సృష్టి గురించి సరైన సత్యసంతమైన సత్యాలను, ససూక్ష్మ రహస్యాలను మూటగట్టుకోవాలి. ఈ మూటగట్టుకోవడం ఏంటి సార్? రహస్యాలని, రహస్యాలని మూటగట్టుకొని పిరమిడ్ లో దాచిపెట్టుకోవాలి అన్ని. సత్య రహస్యాల్ని మూట కట్టుకోవాలని చెప్తున్నావా? ఏం సత్యం అనేది ఇంతమంది చెప్పాలి ఆవిడ. అవునవును, ఆవిడ చెప్పే సత్యం ఏంటంటే పిరమిడ్ లో చేరండి, డబ్బులు పోగొట్టుకోండి, ఇదే మీకు సత్యం. నిజం నిజం, అది మనల్ని మనం ఎదిగించుకోవడం కోసం, మన ఆత్మని ఉద్ధరించుకోవడం కోసం, ఉన్న స్థితిలో నుంచి మనల్ని మనం ఉన్నతీకరించుకోవడం కోసం, అందుకు సజ్జనులతో సాంగత్యం. అంటే ఎవరైనా సరే డెవలప్ అవ్వాలి అంటే పిరమిడ్ వాళ్ళతో సాంగత్యం చేయాలని చెప్తుంది ఫైనల్ గా. అది అవును, వాళ్ళతో ఒక సిట్టింగ్ లేయాలి వాళ్ళతో. నిజం, సిట్టింగ్ లేస్తే మంచిగా ఉన్న స్థితిలో
భూమిలోకి కూరుకుపోతావు, జాగ్రత్తగా ఉండరు బాబు అని చెప్పి. నెక్స్ట్ వెళ్దామా, ఇంకా ఉంది సార్ ఇక్కడ. ఇంకా ఉందండి, పది పదో 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 సెకండ్ పదో మినిట్ కలండి సార్. టెన్త్ మినిట్ పది టెన్త్ మినిట్ కలండి. టెన్త్ మినిట్ చెప్తున్నారు. వ్యక్తి వ్యక్తిగానే ఉండి శక్తిని తట్టుకోలేక జ్ఞానాన్ని అర్థం చేసుకునే స్థితి లేక, జ్ఞానం అంటే అసలు యాక్సెప్ట్ చేసే ఆ ఒక మహోన్నతమైన ప్రాసెస్ గురించి తెలియని దుస్థితిలో ఉన్నవాడు. ఆహా, మన గురించి ఏం చెప్తుంది సార్? మన గురించి అక్కడ చెప్తుంది చేచి. కానీ భలే చెప్పింది, భలే పాయింట్లు చెప్పింది సార్. మంచి పాయింట్. దుష్ప్రచారాలు జరుపుతాయి, దుష్ప్రచారాలు జరుపుతారంట మనం. ఏళ్ళ ఏళ్ళ కిందే రాసేసారు. సుప్రచారాలను కుప్రచారాలు చేయడం కోసం చాలా మంది పుట్టుకొస్తున్నారు. జాగ్రత్త, మంచి సుప్రచారాలను దుప్రచారాలుగా చేసేదానికి చాలా మంది పుట్టుకొస్తున్నారంట. మనం దాంట్లో ఉన్నామంట. ధ్యానము, సజ్జనులతో సాంగత్యము, స్వాధ్యాయము, ఆ తర్వాత సేవ. సేవ ఎన్ని రకాలు? తన్ మన్ ధన్. వా, ఏంటి ఈ తన్ మన్ ధన్ సేవ ఏంటి సార్? దీని గురించి మీరే చెప్పండి. తన్ అంటే, తన్ అంటే శరీరం సార్, మన్ అంటే మనసు, తన్ అంటే ధనం. ఈ మూడు కూడా పిరమిడ్ లో చేస్తే మీకు కర్మ గాలిద్ర అని చెప్తుంది. ఈ మూడింటి నుంచి నువ్వు రక్షించబడాలంటే పిరమిడ్ దరిదాపులకు కూడా రామాకు ఒక 2-3 కిలోమీటర్ల దూరంలో ఉండరా నాయన, దీనిలోకి వచ్చాక గుల్ల గుల్ల అయిపోతావు అని ఇండైరెక్ట్ చెప్తుంది అక్కయ్య. ఏమి మాట్లాడుతుంది, ఏం చెప్తుంది ఆమె, వింటుంటే ఇంత పిచ్చింది అది ఈ సంస్థలో అని అనిపిస్తుంది. చెప్పండి సార్ తర్వాత. ఇది అన్ని సమపాలనలో ఉన్నవాడు మాత్రమే భూమి యొక్క అద్భుతమైన అసెన్షన్ ప్రాసెస్ లోకి వెళ్ళగలదు. అంటే ఈ పిరమిడ్ లో కూర్చొని ధ్యానాలన్నీ చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చిన వాళ్ళకి మాత్రమే ఆ సత్యయోగంలోకి ప్రవేశం, అసెన్షన్ లోకి వెళ్ళగలడు. మనలాంటి వాళ్ళంతా ఏం చేస్తారు సార్? ఇదే చెప్తారు సార్ మీరు. అదే ఇప్పుడు మనలాంటి వాళ్ళ వాళ్ళంతా ఏమైపోవాలి సార్? మట్టిలో కలిసిపోదాం లేండి, మనకు అవసరం లేదు లేండి. దరిద్రం 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 కరెక్ట్ గా చెప్పారు. భూమాత షిఫ్ట్ అవుతుందంట. షిఫ్ట్ షిఫ్ట్ అవుతుంది, కరెక్టే. ఈ మధ్య ఒక్క చిన్న ప్రశ్న సార్, ఇలా షిఫ్ట్ అవుతుంది ఏదేదో చెప్తున్నారు కదా, ఇలా షిఫ్ట్ అయితే ఇప్పుడు ఆల్రెడీ పైన శాటిలైట్లు పెట్టి భూమి కక్షణ అంతా మానిటర్ చేస్తుంటారు కదా, నాసా వాళ్ళు ఏం చెప్పలేదు ఇంకా షిఫ్ట్ అయిపోతుంది భూమి అని? నాసా కంటే పవర్ఫుల్ అండి ఈవిడ. ఈవిడ శుక్రగ్రహం మీదకి వెళ్ళింది, అంగారగుడి మీదకి వెళ్ళింది, ఎలియన్స్ తో క్రికెట్ ఆడింది, సూర్యమండలానికి వెళ్ళేసి ఫ్రీగా తిరిగేసి వాళ్ళతో గోలికాయలు ఆడుకొని వచ్చేస్తుంది, క్యారమ్ బోర్డ్స్ ఆడిద్ది, అన్ని ఆడుకొని వస్తుంది ఈవిడ. అమ్మో, మామూలు మనిషి కాదైతే. అమ్మో, అసలు తక్కువ అంచనా. భూమాత అద్భుతమైన షిఫ్టింగ్ లో ఉన్నది. కలియుగం నుంచి సత్యయుగంలోకి అద్భుతమైన షిఫ్టింగ్ లో ఉంది. భూమాత కలియుగం నుంచి సత్యయుగంలోకి షిఫ్టింగ్ లో ఉన్నది అంటుంది. ఎప్పుడు ఆ టైం అయితే చెప్పడం లేదు, ఎందుకంటే టైం చెప్తే దొరికిపోతారు దొరికిపోతారు కదా, అందుకని చెప్పరు. ఇంకా త్వరలో మీరు రా. ఇప్పుడు ఎలాగంటే అండి, వీళ్ళు క్రిస్టియానిటీ ఫాలో అవుతున్నారు సార్, యేసు రెండో రాక త్వరలో ఉంది, మీరు అందరు మతం మారండి మతం మారండి మతం మారండి అని చెప్తారు కదా, సేమ్ వీళ్ళు కూడా అంతే అనమాట. ఇంకా భూమి షిఫ్ట్ అయిపోతుంది షిఫ్ట్ అయిపోతుంది, మీరు అందరూ వచ్చేసి మాకు ఇచ్చేసుకోండి. బీకేలు కూడా అంతే చెప్తారు, సంధియుగం నుంచి మీరు సత్యయుగంలోకి వెళ్తున్నారు, మీరు ఇక్కడ 10 రూపీస్ ఇన్వెస్ట్ చేసి అక్కడ 100 రూపీస్ అవుతాయి, మీరు ఒక గది కట్టిస్తే అక్కడ 10 గదులు వస్తాయి అని ఇట్లా ఆశ పెట్టి జనాల డబ్బులు మొత్తాన్ని కొల్లగొట్టేటువంటి ఒక దౌర్భాగ్య సంస్థ ఏదైనా ఉందంటే ఈ పిరమిడ్ ఈ బీకేలే సార్. అవును సార్. సరే, ఇప్పుడు ఇంత తర్వాత టైం స్టాంప్ ఉంది, ఇక్కడ ఇంత కంటిన్యూ చేద్దామా? ఇంకా 11:24 ఉందండి. 11:24 ఫ్రెండ్స్, 11:24 అదే 1 అవర్ దాకా వచ్చేసింది. ఈ అసెన్షన్ ప్రాసెస్ ని అడ్డగించడానికి చాలా మంది పుట్టుకొచ్చారు. జాగ్రత్త, అది అది ఆపండి అది. ఏంటి సార్ మన ముగ్గురికి ముఖ్యంగా మీకు ఈ అసెన్షన్ ప్రాసెస్ ని ఆపేసేంత శక్తి ఉందంటారా? నాకు డౌట్ గా ఉంది. ఈ చెప్పిన తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు కూడా.
అంత ముందు వరకు నేను సామాన్య మానవుడు అనుకునేవాడిని, ఇప్పుడు నేను హీమాన్ లాగా అయిపోయాను అనమాట. ఈ అజంప్షన్ ప్రాసెస్ ని ఆపే శక్తి నాకొక్కడికే ఉంది అంటున్నా నేను. అవును, అది ఏంటో మీరు అంటే బహుశా మీరు కూడా ఏదో తార్ ఏదో అంటారు కదా సూపర్ హీరో, మీరు ఒక సూపర్ విలన్ ఏమో సార్. విలన్ కూడా తక్కువ చిన్న పాత్ర కాదు, మీరు తేలిగ్గా తీసుకోబాకండి. సూపర్ విలన్ చాలా పవర్ఫుల్ హీరో. అవును అవును, అసలు అదేంటి సార్, ఇప్పుడు మీరు ఒక్కరే ఆపేయగలిగితే ఇంకా అసలు అసిషన్ ప్రాసెస్ అనేది వస్తుందే కదా. ఒక మనిషి ఆపేయగలిగాడంటే అడుగుతానండి అజయ్ గారు, ఇప్పుడు వీళ్ళు ధ్యానంలో అన్ని కనిపెట్టేస్తారు కదా ముందే, టెన్త్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉందో, ఫ్యూచర్ ఎలా ఉంటుందో అన్ని కనిపెడతారు కదా. మరి దీన్ని ఎందుకు కనిపెట్టలేకపోయారు? మళ్ళాంటి వాళ్ళు వస్తారు, దీన్ని క్వశ్చన్ చేస్తారు, వీళ్ళు ముందే ఆపేయాలనే సెన్స్ వీళ్ళకి ఉండాలి కదా. ఓహో, అంటే ఆల్రెడీ రాసింది పుస్తకాలు అని చెప్తుంది, కానీ ముందు జాగ్రత్త తీసుకున్నట్లేరు. ప్రయోజనం వీళ్ళు ఏమో అది వాళ్ళకే తెలియాలి సార్. ఎంత హంబక్ సార్ నేను చెప్తున్నా చూడండి సార్, ఈ ధ్యానం ఇదంతా కూడా వీళ్ళు చేసే హంబక్ అండి. వీళ్ళని ప్రొవోకేట్ చేస్తే, మనం ప్రొవోక్ చేస్తే వీళ్ళని దెబ్బెమ్మటి వీళ్ళు ఉన్న అరిషడ్ వర్గాలన్నీ బయటకు వచ్చేస్తాయి సెకండ్ లో. ఆల్రెడీ ఒక లేడీ ఫోన్ చేసి ఏం గోపిగా ఒరే గోపిగా అని బాగా తిట్టించుకుంది, తిట్టింది. అవునండి అవునండి, వీళ్ళకి నేను చెప్తున్నా కదా సార్, వీళ్ళకంటే రోడ్డు మీద అడుక్కునే వాడు ఉంటాడు చూడండి, వాడు చాలా అరిషడ్ వర్గాలను అదుపులో పెట్టుకున్నాడు వాడు వీళ్ళకంటే. అవునవును, ఎందుకంటే వాడు వాడు చాలా నిదానంగా వాడి పొట్టకూటి కోసం వాడు ఎంత జాగ్రత్తగా ఉండాలో అంత జాగ్రత్తగా ఉంటాడు. వీళ్ళని మీరు మీరు ప్రొవోక్ చేయండి ఒక్క మాట, ఎమ్మటే వీళ్ళలో ఉన్నటువంటి యహోవ బయటకు వచ్చేస్తాడు. వీళ్ళలో వచ్చేస్తాడు వచ్చేస్తాడు వీళ్ళలో ఉన్న నర్రూప రాక్షసుడు. ఒక్క నిమిషం ప్లే చేసానా? చేయండి సార్. 11:31 మన వీడియోలు చేసి వాళ్ళు పిరమిడ్ లోంచి వెళ్ళిపోతున్నారంట, వీడియోలు చూసి దయచేసి వెళ్ళిపోతుంది అండం పెడుతుంది. అనుభవ జ్ఞానానికి ఉన్న పవర్ ని మర్చిపోవద్దు. అంటే కొన్ని నెగటివ్ వర్డ్స్, కొన్ని నెగటివ్ మీ ముందుకి చూపించేటప్పుడు అది కరెక్ట్ ఏమో అని మీకు అనుకొని ఉంటే, మీరు దాన్ని నమ్మి ఉంటే. అదేం సార్, మనం చెప్పిన 4 పాయింట్లు చూసి వాళ్ళు మనం కరెక్ట్ అని అనుకుంటున్నారంట. ఇప్పుడు చెప్పండి, ఎవరి దాంట్లో సత్యం ఉంది? మన దాంట్లో ఉందా, వాళ్ళ దాంట్లో ఉందా? ఆవిడే చెబుతుంది కదా. అవును, మీరు అనుకుంటే వాళ్ళు చెప్పే దాంట్లో సత్యం ఉంది అని అనుకుంటే అంటుంది మళ్ళీ. అవును, చేసుకునేటప్పుడు దీన్ని వికటించడానికి ఎవరైనా వచ్చి వారిది మనం వినడానికి 10 నిమిషాలు కేటాయించారు అన్నా కూడా మన స్థితి అది సంగతి నాకు ఇప్పుడు అర్థమైంది. చాలా మంది కొంత టైం కేటాయించి మన వీడియోలు చూస్తున్నారంట పిరమిడ్ మాస్టర్లు, అది ఆమె కడుపు మంట. నాకు ఇప్పుడు కాన్ఫిడెన్స్ వస్తుందండి, 37 నుంచి వీళ్ళు ధ్యానం చేస్తూ చేస్తూ 20-30 ఏళ్ల నుంచి కొంతమంది ధ్యానం చేస్తూ చేస్తూ చేస్తున్న వాళ్ళు 10 నిమిషాలు మన వీడియో చూడంగానే మారిపోతున్నారంటే అది వాళ్ళ ధ్యానంలో వాళ్ళ సంస్థలు ఎంత చదువుతూ ఉంది. అవును, ఎంత చల్లతనం ఉందో అర్థం చేసుకోవాలి ప్రేక్షకులు. నిజం, సుస్థితిలో నుంచి దుస్థితిలోకి దిగజారుతోందని ఎవరికి వారు సెల్ఫ్ అవేర్నెస్ గా ఉండాల్సిన మహాబాధ్యత గురించి చెప్పుకోవడం, చెప్పించడం కోసం ప్రకృతి మాత ఈ సమయాన్ని నా గొంతు వాడుకున్నారు. అది సంగతి, భూమాత వచ్చి మన గురించి ఆశ్లేష గారు ఇలా ఆపేసేదానికి ఈ పనులు చేస్తున్నారు, కొంచెం వాళ్ళు చెప్పే ఎవరు వినొద్దని చెప్పండి అని ఈ సీమ గారికి చెప్పిందంట, అందుకని ఆమె ఇలా వీడియోలోకి వచ్చి చెప్తుందంట. కథ చాలా బాగుంది సార్ కదా.
ఇప్పుడు ప్లే చేయండి సార్. ఈ పనిముట్టు సీమా సుభాష్ అనే పనిముట్టు ఇప్పుడు కూడా పనిముట్టే. ఈ పనిముట్టు చెప్పే దాంట్లో నిజం ఉంటే నమ్మండి, నిజం ఉంది అంటేనే వినండి. ఆ తర్వాత మీ ఇష్టం, మీ స్థితి, ఎవరి కర్మ వారిది. అది చూసారా, చూసారు ఏమంటుందో. అంటే ఒక పనిముట్టు అంట, నువ్వు పనిముట్టు కాదమ్మా, పనికి వాళ్ళని ముట్టివి నువ్వు. మంచి మాట చెప్పాడు. వాళ్ళని ముట్టివి, పెద్ద పేడ తట్టవి నన్ను అడిగితే. చివరికి చూడండి, అంటే ఇప్పుడు వీళ్ళు నేర్పించిన ధ్యానం ఇవన్నీ కూడా వీళ్ళు వదిలేసేస్తే గనక ఇంకా మీ కర్మ మీరు మీరు అనుభవించాలంటది. అంతేగాని వాళ్ళని వాళ్ళని ఎలా దగ్గర తెచ్చుకుందాం, వాళ్ళని ఎలా మంచి మార్గంలో పెట్టుకుని వాళ్ళు ఉన్నత స్థితికి తీసుకెళ్దాం అనేది వీడికి అవసరం లేదు. లేదు, వీడికి అవసరం లేదు. మమ్మల్ని వద్దంటున్నారు కాబట్టి వీళ్ళు వదిలేసేయాలి. మీ కర్మ మీరు సాగు. ఏం బుద్ధి సార్ వీళ్ళది, నాకు అర్థం కాదు. నిజం సార్, పరమ నీచమైన మెంటాలిటీ అండి వీళ్ళందరిది. అవును, పైకేమో ఇప్పుడు శ్రీకృష్ణుడు చెప్పిన, శ్రీకృష్ణుడు శివుడు చెప్పిన ధ్యాన పద్ధతిని వాడుకుంటారు. ఆ వ్యాధులు తగ్గేది అంతా కూడా కేవలం మన దేవుళ్ళు చెప్పిన ధ్యాన విధానం వల్లే, కానీ ఈ పిరమిడ్ వల్ల కాదు. కానే కాదు, ఇప్పుడు మన వాళ్ళని వాడుకుంటారు. ఆయన వచ్చి విగ్రహాలను పూజించకూడదు అంటాడు, ఇంకా డబ్బులు వెళ్ళి పిరమిడ్లు కడతానంటాడు. ఇదంతా మన దేవుళ్ళని వాడుకొని, హిందువుల్ని వాడుకొని, హిందువుల సంపదను వాడుకొని, చివరికి మనం 4 వీడియోలు చేస్తే అవి చూసి ఏంటని వాళ్ళు ప్రశ్నిస్తున్నట్టున్నారు. సమాధానం సమాధానం చెప్పుకోలేక ఇలాగ వాళ్ళ వీడియోలు గన విని మీరు తప్పుదారి పట్టిపోతే ఇంకా మీ కర్మ మీదే అని ఆ వార్నింగ్ ఇస్తుంది వాళ్ళకి. అవునవును. తర్వాత హిందువులు డబ్బు ఉపయోగించి హిందూ సమాజాన్ని ముక్కలు ముక్కలు చేస్తున్నారు సార్ వీళ్ళు. నిజం సార్, ఇది చిన్న దాడి కాదు ఇది. అవును, ప్లే చేయండి సార్. ఆ కర్మానుసారమే అన్ని జరుగుతోంది కదా. సో ఒకసారి కూడా చెప్తున్నారు, బి కేర్ఫుల్, బి అవేర్. అసెన్షన్ మహోన్నతమైన స్థితిలో మహా ఫాస్ట్ గా జరుగుతోంది. ఈ సమయంలో అవాస్తవ ప్రచారాలతో ముందుకొచ్చే వాళ్ళకి చెవులు ఇవ్వకండి. అది మాకంటే చెవులు ఇవ్వకండి, కళ్ళు మాత్రం ఇయ్యండిలే చాలు. సార్ వీళ్ళ ధ్యానంలో టెస్ట్ గురించి ఏం సిగ్నల్స్ రాలేదు వీళ్ళకి, ఏమో వచ్చినట్లేదు. అది ఏలియన్స్ అడిగితే సూర్యలోకంలో ఉండి పిట్యూటరీ గ్లాండ్ కి పీనియల్ బాడీకి జరిగిన డిస్కషన్ లో రిజల్ట్ ఏం తేలట్లేదా? అర్థమైంది, నేను మాట్లాడింది మీకు అర్థమైంది. అర్థమైంది, ఫిఫ్త్ డైమెన్షన్ కదా అది. మళ్ళీ మాట్లాడాలి, ఒక వీడియో చేయాలి దాని గురించి కూడా. సరే సార్, ఇంకా ఉందే అయిపోయింది. మన సొత్తిళ్ళ నుంచి అన్ను విడ, ఎవరు కూడా కదలొద్దు. అద్భుతమైన టెస్ట్ జరుగుతోంది, జాగ్రత్త. అబ్బా కదా, కత్తిలాగ చెప్పింది. మన సొసైటీలో నుంచి అణు కూడా కదలొద్దు అంటే ఎవరిని కదిలిపోతున్నట్టు. అసలు పునాదిలే కదులుతున్నాయి సార్ వీళ్ళకి. అవును, నేను చెప్తున్నా కదా, ఈ పిరమిడ్ శవాల దిబ్బగా మారే రోజు దగ్గరలో ఉంది, తస్మాత్ జాగ్రత్త. అవును, నా హిందూ సోదర సోదరి మళ్ళీ నేను చెప్తున్నాను, అనవసరంగా మీ డబ్బులు పోగొట్టుకోబాకండమ్మా. మీరందరూ నా తల్లి సమానులు, నా సోదరి మణుల సమానులు, నా సోదర సమానులు. మీరు వివేకం విజ్ఞానంతో మీ డబ్బుని మీరు అనవసరంగా పోగొట్టుకోవద్దు. అది మేము చెప్పేది, మా బాధ అంతా అదే. నేను గారి, అజయ్ గారు కానీ, గోపి గారు కానీ మేము చెప్పేది ఏంటంటే, మీరు చదువుకున్న వాళ్ళు మోసపోవద్దు, మీరు హిందూ సమాజం విడిపించొద్దు. అవునవును, ఫైనల్ గా మన దేవుళ్ళని ఊరుకోవద్దు. మన దేవుళ్ళు కించపరిచి, మన దేవుళ్ళని పూజలు అవసరం లేదు, గుళ్ళు అవసరం లేదు, మన విగ్రహాలని తోలనాడే వాళ్ళని ఏమాత్రం క్షమించొద్దు అండి. అవును సార్, మంచి సార్. నేను కూడా ఇప్పుడు మీరు ధ్యానం చేసుకోవాలంటే చేసుకోండి, ఇప్పుడు శ్వాస మీద ధ్యాస మీకు నచ్చిందో చేసుకోండి, ఇంట్లో కూర్చొని చేసుకోండి, కావాలంటే అప్పుడప్పుడు పిరమిడ్ కూడా వెళ్ళండి, ఏమి ఇబ్బంది లేదు, మేమేం కాదనడం లేదు. కానీ చెప్పే విషయం అంటే వాళ్ళకి డబ్బులు మాత్రం ఇవ్వద్దు, ఎందుకంటే పిరమిడ్ల శక్తి అంతా వస్తుంది, పిరమిడ్లు కడతాము, మాకు డబ్బులు ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి అని వస్తారు. మీరు ఒక్కటే మాట అడగండి, పిరమిడ్ల శక్తి ఉందని మాకు నిరూపించండి, ఎంత డబ్బు అయినా ఇస్తామనండి, ఇంకా మీ మీ జోలికి రారు వాళ్ళు. కాదండి, మన సప్త ఋషులు గాని, మునులు గాని, భగవాన్ రమణులు గాని, వీళ్ళందరూ ఏ ఏ పిరమిడ్ లో కూర్చొని ధ్యానం చేశారండి, నాకు అర్థం కాదు. అవును, అవునండి, అసలు రమణ మహర్షి ఏ పిరమిడ్ లో కూర్చున్నాడు నాకు చెప్పండి. రమణ మహర్షి అంత జ్ఞాని ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు ఉన్నాడు సార్, వీరబ్రహ్మేంద్ర స్వామి ఉన్నారు, ఆయన ఏ పిరమిడ్ లో కూర్చున్నాడు? బాలయోగి ఉన్నాడు, ఆయన ముళ్ళనమూడి అమ్మవారు ఉన్నారు,
మెహర్ బాబా ఉన్నారు, ఇలాంటి యోగులు చాలా మంది ఉన్నారు మన సమాజంలో. అవును, ఎంతో మంది ఉన్నారు. ఎవరు కూడా పిరమిడ్ పిరమిడ్ గురించి చెప్పలేదు. సడన్ గా ఈయన ఎవరు అక్కడ ఈజిప్ట్ నుంచి పిరమిడ్ ఎత్తుకొచ్చాడు? ఈజిప్ట్ వాళ్ళు పిరమిడ్ లో ధ్యానం చేయలేదు. తమాషా. అవును, ఈజిప్ట్ వాడు కాదు సార్, ఇంకొకటి రేపు వస్తాడు సార్, ఇంకొకడు సారనాథ్ లో ఉన్న సాంచి స్థూపం తీసుకొచ్చి, ఈ స్థూపం సాంచి స్థూపం ఇట్లా ఉంటుంది కదా రౌండ్ గా, అది పెట్టి దాంట్లో ధ్యానం చేయాలి. అది అసలు బుద్ధుడు కూడా దాంట్లోనే చేశాడంటే ఇంకా జనాలు వేల మేరకు దానికి తయారవుతారా? అదే ఇప్పుడు తమాషా, నేను ఫైనల్ గా ఒకటి చెప్తాను చూడండి తమాషా. ధ్యానం కనిపెట్టిన యోగులు పిరమిడ్ గురించి చెప్పలేదు, పిరమిడ్ కింద ధ్యానం చేయమని చెప్పలేదు. పిరమిడ్ కట్టిన ఈజిప్షియన్ ధ్యానం అంటే తెలియదు. అవును, ఇది ఎలా ఉందంటే అక్కడ వాళ్ళ అక్కడ వాళ్ళకి ఇది తెలియదు, ఇక్కడ వాళ్ళకే అది తెలియదు. సంబంధమే లేదు. ఇవి రెండు కలిపేసి ఇతను కొత్తది పుట్టించాడు. అవునండి, వీళ్ళకి నిజంగా ప్రజలు, మేము ప్రజల్ని ఏమి మోసం చేయట్లేదు, ప్రజల డబ్బు తీసుకోవట్లేదు అనేటువంటి వీళ్ళ నమ్మకం వీళ్ళుంటే వీళ్ళు వీడియో ముఖంగా వీళ్ళ ప్యాన్ నంబర్లు, వీళ్ళ ఐటీ రిటర్న్స్ చూపించాలి ప్రజలందరికీ. అవును సార్, ఉంటే మీ ప్యాన్ కార్డ్ నంబర్లు, మీ కుటుంబంలోవి, మీ చెంచా కార్డువి, మీ బినామీ ప్యాన్ కార్డులు, మీ ఐటీ రిటర్న్స్ చూపించండి. మీకు దమ్ముంటే చూపించాలి. ప్రజలు అడగండి, మీరు మీరు వెళ్ళే వాళ్ళు ప్రజలందరూ అడగాలి, అడగండి అసలు ఇంత పిరమిడ్లు ఎలా కడుతున్నావు నువ్వు అసలు. అవును, ఇన్ని ఎకరాలు 150 ఎకరాలు కట్టాలి అంటే ఏంటండి, కట్టాలంటే ఎకరం ఎంత ఉంటుంది సార్? సర్లేండి, అవన్నీ మనం ఇంకా డీటెయిల్స్ లోకి వెళ్ళలేం, కానీ మనకి తెలియదు ప్రస్తుతం, వదిలేద్దాం. హరి ఓం తత్సవ్. థ్యాంక్స్ అండి, మీరు వచ్చి మన అద్భుతమైన కౌంటర్లు చెప్పారు ప్రేక్షకులకి. ఇదంతా విన్న వాళ్ళు కొంచెం హాయిగా నవ్వుకొని ఉంటారని ఆశిస్తూ ఉన్నాం. హరి ఓం తత్సవ్.